మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? టీవీలో ఉండేది అసలు మొదట్లో ఊరికి కూడా చేసాం బోర్డులన్నీ. అప్పుడు ఆ మొదట్లో ఏంటంటే అసలు టీవీలో కనపడటం అనేది ఒక అదృష్టంగా ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు కూడా చాలా మంది వస్తుంటారు ఆఫీసుల పని చేసేవాళ్ళు, ఒకసారి కనపడాలి బ్రదర్ అని. అది ఏదో ఉంటాయి సార్, అది మీరు అడగకూడదు కదా అట్లాంటి ప్రశ్నలు. ఏముంది సార్ ఫస్ట్ రెమ్యూనరేషన్ కదా అడుగుతున్నాను. ఏం గుర్తు కూడా లేదు, ఏమి ఇచ్చుంటారు అప్పుడు మహా అయితే 1000 2000 ఇచ్చుంటారు ఏమంటారు. ఎప్పుడు చెప్పి ప్రజెంట్ లాక్స్ ఉందంటారు, అంటే పర్ డే కాదు అనేది, అంటే ఒక రోజు వారి. ఇప్పుడు సినిమాలకి టీవీకి అన్నిటి దేనికైనా ఇప్పుడు డైలీ వేజెస్ కింద వచ్చేసింది కదా, వచ్చేసిందా వాడి గ్లామర్ బట్టి. సినిమా సినిమాల్లో చేసి ఉన్నవాళ్ళు వాళ్ళకి సినిమా గ్లామర్, సినిమా గ్లామర్ మీకు ఎంత ఉండొచ్చు, ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు చెప్పండి సార్? అంటే మాకు మేము వెళ్ళలేదు, మేము చూడలేదు కాబట్టి. బ్యాంక్ బ్యాలెన్స్ కోట్లను కార్లు కొన్ని అంత ఉండదు కానీ బాగుంటుంది, బాగుంటుంది. ఓకే, మీకు సాటిస్ఫాక్షన్? ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు ఇంకా ఇప్పుడు నాకు రిటైర్ అయిన బోనస్సేగా ఇది. ఇంకా ఇప్పుడు బోర్ కొట్టకుండా అలాగ మనకు భగవంతుడు ఆయుర్దాయం ఆరోగ్యం ఇచ్చే ఇవ్వాలి కానీ రిటైర్మెంట్ లేదు. ఎన్ని చేయగలమమ్మా, ఇన్ని 30 ఏళ్ళు కొట్టుకుని ఇంకా నెలకు 20 రోజులు చేయగలమా? అందుకని ఏంటంటే నెలకు 10 రోజులు 15 రోజులు ఉంటే కాలక్షేపం ఉండదు, 10 రోజులు వరుసగా ఉండదు, ఓ 2 రోజులు ఉంటుంది మళ్ళీ గ్యాప్. లేకపోతే ఏముంది ఇలా గడ్డ మించి పిచ్చోళ్ళ ఉంటాం. ఇప్పుడే ఉంది 1వ తారీఖు 4వ తారీఖు ఉంది, 4వ తారీఖు మళ్ళీ నాటమన్నా కదా జుట్టుకి మేమంటే కలర్ వేద్దాం, మొహానికి వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేసుకుని జిమ్కి వెళ్దాం ఇవన్నీ. అది లేకపోతే ఏముంది డల్లి, ఎందుకు బతుకుతున్నావు తెలియకుండా నీరసించిపోయి ఉంటాం. ఇంత యాక్టివ్గా ఉండడానికి ఏజ్ లో కూడా ఏంటంటారు? అదే చెప్తున్నా కదా, నాకు కాలక్షేపం లేకపోవటం తెలియదు కదా. హాయిగా ఉంది, మార్నింగ్ శుభ్రంగా 2 గంటలు జిమ్కి వెళ్తాము. ఎంత ఏజ్ ఉంటుంది సార్ మీకు? అచ్చా జీడ మీరు అడగకూడదు ప్రశ్నలు అడుగుతుంది చెప్తారు చెప్తారండి అసలు ఆడపడుతున్నాడు. అంటే ఏజ్ లో కూడా ఇంత మేనేజ్ చేస్తున్నారంటే ఎంత ఏజ్ ఉండొచ్చు అని. ఎంత ఏజ్ అని ఎందుకన్నారు మరి? అందు గురించి అంటే నా అడుగుతున్నాను. అంటే మీరు నేను ఎందుకు ఇంత ఏజ్ అన్నానంటే పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తుంటాను. తిండికి నాకు భగవంతుడి దయ వల్ల బీపీ షుగర్ లేదు ఇంతవరకు. హాయిగా ఇవి తినచ్చు, తినకూడదు, తింటే పడుతుంది, ఇది పడదనేది లేదు, ఏదో హాయిగా నడిచిపోతాను. మెయిన్ ఏంటమ్మా, ఎన్నున్నా కూడా మనకు ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్. అదేంటంటే మేము పల్లెటూళ్ళలో పుట్టిన వాళ్ళం, ఆ మొదట ఒక 25 ఏళ్ళు వయసు వచ్చే వరకు ఏది పడితే తిని ఎండకి మానకి తెలిసి అలా పెరిగిన శరీరాలు కాబట్టి ఒక ఎవరండి మీరు సినిమాలకు వచ్చిన బాడీ షేప్ మీరు జిమ్ గిమ్ ఎక్సర్సైజ్ చేస్తారా అంటే అవన్నీ ఏం చేసాం పల్లెటూళ్ళు అప్పుడు ఏమన్నా అక్కడ ఏం లేవు. ఆ మొదట్లో పడ్డ తిండి 25 ఇయర్స్ బ్యాక్ చెప్పారండి, నాకు క్యాలిక్యులేషన్ వచ్చేసింది మీ ఏజ్. ఓకే, మీరైతే ఇంత హెల్తీగా ఉండడానికి రీజన్స్ మాత్రం అవి, మీరు ఆ టైంలో మెయింటైన్ చేయడం, హెల్తీగా ఉండి మెయింటైన్ చేయడం. ఇప్పుడు ఇలా ఇలాగా ఏదో మీరు చెప్పినట్టుగా హెల్తీగా ఉన్నామంటేనే ఫాదర్ వేషాలు అవిస్తున్నారు. అలా లేకుండా మన అసలు ఏమిటి, నేను మీ అసలు వచ్చినకుండా అనుకోండి, ఈ గడ్డాలు ఋషులు మునులు స్వామి తగ్గిపోయాయి కదా, ఎప్పుడు ఏ వస్తాయి అట్లాంటివి ఉంటాయి. అది ఏదంటే ఈ దీనికి అవసరం కదా సినిమా రంగానికి. ఇప్పుడు బ్యాంకులో పనిచేసేవాడికి వాళ్ళకి అవసరం లేదు ఈ ఫీల్డ్. అది ఇప్పుడు పలానా హీరో గారు 40 అడుగులు డాబా నుంచి దూకితే కానీ చూడరు, మరి ఆయన దూకినంతకాలం చూస్తారు మరి. కాబట్టి ఆయన అమ్మ కష్టమా అంటే వాడి పనేది చెప్పమేమి ఉంటేనే మరి. అలాగే కాస్త చూడగానే కాస్త ఏదన్నా కొద్దిగా ఇప్పుడు మా పక్కన మా కూతుళ్ళు వేసిన వాళ్ళు, మా చెల్లెళ్ళు వేసిన వాళ్ళు, ఇప్పుడు మా భార్యలు వేషం వేస్తున్నారు. మొదటి నుంచి ఏది పాత్రలు లేవు, వాళ్ళు మార్పు వస్తుంది కదా అట్టే. మా తమ్ముడు అదే పాత్ర కాబట్టి మాకు దీనికి రిటైర్మెంట్ లేదుగా. హీరోగా వేసిన వాడు ఒకసారి మళ్ళీ ఫాదర్ అయ్యాడు, మేము వేస్తున్నది ఫాదర్ వేషాలు. ఇప్పుడు అసలు మొదట్లో అసలు ఒక హీరోయిన్ కి నువ్వు ఫాదర్ గా పనికిరావని తీసేసింది అప్పటి నుంచి వేస్తున్నాం మేము. అదే సరదాగా అంటుంటా అన్నమాట, మీరు ఇవాళ మీరు నా పక్కనే పని, రేపు కాదు ఎల్లుండే వస్తారు ఆరుగురికి హుషారుగా అంటుంటారు ఆడపిల్లలతో. మా కొడుకులు వేసిన వాళ్ళందరూ ఫాదర్లు ఇస్తున్నారు. టైం అంతే, వయసు కూడా మనుషులు రంగస్థలం మీద సరిపోతుంది. కెమెరా అంటే మహా తల్లి, దాన్ని ఎదురకుండా దాయలేం. నువ్వు ఎంత మేకప్లు చేసి ఎన్ని షోకులు చేసినా క్లోజ్ షాట్లో నీ వ్యవహారం తెలిసిపోతుంది. కాబట్టి ఏంటంటే దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉంటాం మన ఉన్న ఏజ్ దగ్గరంటే పాత్రలు వేసుకుంటూ వెళ్ళాలి. అదే
మన 16 సంవత్సరాలు బట్టి మహానుభావులు రామారావు నాగేశ్వరరావు వాళ్ళకి హీరో వేస్తుంటే ఆ సెటప్ వేరు. వాళ్ళు వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చిన స్టూడెంట్గా చూశారు వాళ్ళ మైండ్ సెట్ టైప్. వాడు గుమ్మడి వెంకటేశ్వరరావు అన్నారు, ఆయన ఆయన యుక్త వయసు నుంచి ఫాదరు కాబట్టి ఆయన అసలు ఆ ఫాదర్ గానే మామూలు వేషం వేసిన నప్పదు. హెల్త్ విషయానికి వస్తే ఎక్సర్సైజ్లు అన్నారు, జిమ్లు అన్నారు, యోగాలు అన్నారు, మరి బ్యూటీ కాన్ చేసి చేస్తామమ్మా, ఏదో చేస్తాం. ఇప్పుడు మీ ఆడపిల్ల అంత చేయం కానీ జ్యూస్లు ఇలాంటివి ఏమన్నా ఫుడ్ డైట్స్ మెయింటైన్ చేస్తుంటారా మరి? లేకపోతే ఫుడ్ అట్లాంటిది ఏం లేదు అంటే ఏదో పెద్ద మెన్స్ ఫేషియల్ అంటే మనకు వయసు పరంగా కూడా కాస్త తిండిలో మార్పు వస్తుంది కదా. ఎందుకని సార్ ఒక గుర్తింపు పడిపోయింది, అమ్మాయిలే తయారవుతారు, అమ్మాయిలే మెయింటైన్ చేస్తారు, చేయాలి వాళ్ళు. ఇప్పుడు చేయకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే మగ అనకూడదు కానీ అసలు ప్రకృతి సహజం కానీ మగవాడికి కొద్దిగా లైఫ్ స్పాన్లు మార్పు తొందరగా రాదు. మేము 10 ఏళ్ల పాటు హీరో వేసేవాడు వేయచ్చు, హీరోయిన్ వేసే అమ్మాయి కష్టం. పూర్వకాలంలో అప్పుడు సావిత్రి గారు కృష్ణ కుమార్ వేసేవారంటే అంతలా ఉన్నా అంటే వెళ్ళిపోయి నడిచేది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆడపిల్ల 0 సైజులు వచ్చేసి అసలు తింటున్నారా లేదా అనే పిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అందుకని ఆ ప్రైమ్ యూత్ వాళ్ళకి ఎక్కువ కాలం నిలబడటం అది నిలబెట్టుకోవాలి. లేదు మహాన్ కొంతమంది ఉంటారు అందరు అట్టాను కదా, దాన్ని మెయింటైన్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ, లైక్, షేర్ అండ్ కమెంట్ ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు. మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్ అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.